కన్నెగంటి హనుమంతు కన్నెగంటి హనుమంతు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు అడవి పుల్లరి శాసనాన్ని ధిక్కరించి అమరుడైన వీరుడు కన్నెగంటి హనుమంతు ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని దుర్గి మండలం కోలగట్లలో సామాన్య కుటుంబంలో వెంకటయ్య అచ్చమ్మ దంపతులకు ద్వితీయ సంతానముగా జన్మించాడు పలనాటి ప్రజలు కన్నెగంటి హనుమంతు నాయకత్వాన పుల్లరి కట్టేందుకు నిరాకరించి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించారు గాంధేయ మార్గంలో ఈ ఉద్యమాన్ని హనుమంతు నడపడంతో పుల్లరి సత్యాగ్రహంగా ప్రసిద్ది చెందింది బ్రిటిష్ వారు అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ రూదర్ఫర్డ్ నాయకత్వంలో ఆ సత్యాగ్రహాన్ని క్రూరంగా నిచివేశారు చివరికి కన్నెగంటి హనుమంతు వీరమరణంతో ఆ సత్యాగ్రహం ముగిసింది కన్నెగంటి హనుమంతు జాతిజనుల విముక్తి కోసం తన లేలేత గుండె నెత్తుటిని తల్లి భారతి పాదాలకు పారాణిగా పూసిన నిష్కలంక దేశభక్తుడు త్యాగధనుడు రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యంపై పిడికిలి బిగించిన తొలితరం అహింసా విప్లవ వీర సేనాని పల్నాడు సీమలో అడవుల్లో పుల్లలు ఏరుకోవడంపై పశువులను మేపడంపై బ్రిటీష్ పాలకులు ఆంక్షలు విధించారు పశువుకు రెండు రూపాయలు శిస్తుగా పుల్లరి కట్టాలని ఆదేశించారు మహాత్మాగాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమానికి ఉత్తేజితుడైన కన్నెగంటి హనుమంతు పుల్లరి ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకించాడు ఉడుకు రక్తం కలిగిన యువకులు ఆయన వెంట నడిచారు పల్నాడు సీమలో కన్నెగంటి ప్రతాపం ప్రపంచమైంది బ్రిటిష్ జనరల్ టీజీ రూదర్ఫోర్డ్ ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు అనేక కుట్రలు పన్నాడు దుర్గి ఫిర్కాకు కన్నెగంటిని జమీందారుగా చేస్తామని ఆశ చూపినా లొంగలేదు అయితే పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై ఆరు ఉదయం కొందరు అటవీ రెవెన్యూ శాఖ అధికారులు మించాలపాడు గ్రామానికి వచ్చి హనుమంతును హెచ్చరించారు కాసేపట్లో మహాశివరాత్రి ప్రభలు కట్టి కొట్టప్పకొండకు బయలుదేరే సమయంలో బ్రిటిష్ సేనలు గ్రామాన్ని దిగ్బంధం చేశాయి ఈ దారుణాన్ని ఆపేందుకు అహింసాయుతంగా ఎదురు నిలిచిన కన్నెగంటి హనుమంతుపై గుళ్ల వర్షం కురిసింది ఇరవై ఆరు తూటాలు ఆయన శరీరంలోకి దూసుకుపోయాయి కొనప్రాణంతో ఆయన అర్ధరాత్రి వరకు వందే మాత్రం నినాదం చేస్తూనే ఉన్నారు ప్రాణం పోయే వరకు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా బ్రిటిష్ సేనలు గ్రామాలపై దాడులు చేశాయి అర్ధరాత్రి దాటాక పల్నాటి వీరబిడ్డడు అమరుడయ్యాడు ఇప్పటికీ ఈ వీరుని త్యాగం గుండె గుండెని కదిలిస్తుంది